జగన్ పాలన అనిపించడానికి అంటే గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది కాబట్టి ఇంకా అప్పుడే క్లియర్గా క్లారిటీగా ఏమి చెప్పలేము. ఆయన అయితే కనుక ఏంటంటే ఏదన్నా కానీ కొద్దిగా మంచి చేయాలి అని చెప్పేసి ఆయన ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి, మార్చి నెల కాబట్టి బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఈ మార్చిలో మనకి ఏంటి అసలు ఏ దేనికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు దాన్ని బట్టి కనుక మనం ఒక విశ్లేషణ కానీ జగన్ ఎలా పరిపాలిస్తారని కానీ ఒక అవగాహన అయితే రావచ్చు అన్నమాట. పథకాలు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక పథకాలను ఫుల్ఫిల్గా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ఏంటంటే ఇప్పుడే స్టార్టింగ్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా ఆయన ఏంటంటే ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా లేకపోతే ఈ గ్రామ సచివాలయాలు వీటిలో వీటన్నిటి ద్వారా ఏంటంటే జనానికి ఏదో మంచి చేయాలని మాత్రం కొద్దిగా తప్పనైతే కనబడుతుంది. కొద్దిగా గవర్నమెంట్ కూడా లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి వెంటనే ఏది కూడా చెప్పలేము. అది ఎందుకనంటే ఆయన ఎంతవరకు చేయాలనుకున్నారు, ఏం చేస్తారు, ఏంటి అనేది మాత్రం ఏంటంటే కొద్దిగా వేచి చూస్తే కనుక మనకేంటంటే బాగా రూలింగ్ ఎలా ఉంది, మంచి చేస్తున్నారు లేదని కనుక జనానికి అర్థమవుతుంది అన్నమాట. వాలంటరీ వ్యవస్థ ఏంటంటే ఆటోమేటిక్గా వాలంటీర్లు వచ్చేటప్పటికి అన్ని చోట్ల ఫుల్ఫిల్గా ఇంటికి వచ్చి చేస్తాననేది మాత్రం అది జరగట్లేదు. ఎక్కడైనా సరే అది మీరు చూసుకోండి. కాకపోతే ఏంటంటే ఎవరు ఏ అవసరం వచ్చినా కానీ గ్రామ సచివాలయానికి మాత్రం వెళ్ళి పనులు చేయించుకుంటున్నారు. అక్కడ వాలంటీర్లు కొంత సపోర్ట్ చేస్తున్నారు. అది కాకుండా ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే జీతం కూడా గ్రామ వాలంటీర్లకు వచ్చేటప్పుడు మొన్ననే 5000 నుంచి 8000 వరకు పెంచారని చెప్పి చెప్పారు. కాకపోతే ఇంకా ఎవరి అకౌంట్స్లో డబ్బులు రాలేదు. వాళ్ళకి ఏదన్నా ఫెసిలిటీస్ ఇచ్చి కొద్దిగా ఇన్కమ్స్ కనుక ఇస్తే కనుక గ్రామ వాలంటీర్లు కూడా జనానికి ఏమైనా సర్వీస్ చేయడానికి అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అది ఇంతవరకు అసలు చరిత్రలో నాకు తెలిసినంత వరకు అసలు జగన్మోహన్ రెడ్డి ఈ డెసిషన్ ఏంటంటే చరిత్రను తిరగరాసినట్టు అన్నమాట. నాకు తెలిసినంత వరకు ఎన్ని ఎలక్షన్ చూసినా ఆఖరికి మనం ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ చూసినా కానీ ఈ 24 గంటల ముందు లేకపోతే 48 గంటల ముందు వైన్స్ని బ్యాన్ చేసి ఏంటంటే స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే అవినీతి రహితంగా ఎలక్షన్ జరగాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి కనబడుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్లో ప్రజలు గడాలంటే ఈ మద్యం అనేది ఒకటి లేకుండా ఉంటే కనుక తొందరగా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయడానికి కానీ లేకపోతే ఎలక్షన్ క్యాంపెయింగ్లో ఎవరినైనా సరే నిష్పక్షపాతంగా జరగడానికి కానీ వాళ్ళు ప్రజల్ని మంచి ఎలక్షన్స్లో ఎన్నుకోవడానికి కానీ అవకాశం అయితే కల్పించడానికి ఉంటుంది. ఇది 100 ఆఫ్ 100. ఎందుకంటే మహిళల పక్షాన కావచ్చు లేకపోతే ఏదన్నా ఆయన ఆలోచన అయితే కనుక ఇది మంచిగా ఉందనేది నా అభిప్రాయం అండి. గొడవలు జరగ అసలు గొడవలు అనేది లేకుండా పెట్టిన కాన్సెప్టే కాబట్టి గొడవలు అనేది కాదు, ఏది జరగకుండా. ఇప్పుడు మందు తాగిన కాడి నుంచి ఏంటంటే నానా రచ్చ చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే గొడవలు పడేవాళ్ళు ఉంటారు అనేసి అని మందుని కనుక బ్యాన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏ వ్యక్తి అయినా అభ్యర్థి కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏంటంటే ఫుల్ఫిల్గా వాళ్ళు జనానికి ఏదైతే చెప్పాలనుకుంటారో లేకపోతే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో ఎక్స్ట్రాఆర్డినరీగా వెళ్ళటానికి ఉంటుంది. ఇది మాత్రం ఏంటంటే ఈ మందును బ్యాన్ చేయడం అనేది మాత్రం ఇట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ అన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.